ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. వాళ్ళ పెద్ద వార్త ప్రచురించింది. ఈ వార్త ఇది ఇవాళ హిందుస్థాన్ టైమ్స్ లో చంద్రబాబు నాయుడు యొక్క చిలకొట్టుడు మీద ఆయన ప్రజల ఆస్తిలోంచి అట్టా జేబు కొట్టేస్తాడు కన్నాలేస్తాడు దీని మీద ఒక పెద్ద వార్త ప్రచురించింది. ఏంటయ్యాంటి వార్త సారాంశం ఆయన అమరావతి మా రాజధాని అని చెప్పిన మొత్తం మనకు సినిమా చూపిస్తున్నాడు కదా బయోస్కోప్ బయోస్కోప్ ఈ బయోస్కోప్ కథలో ఏంటయ్యా ఈ చంద్రబాబు నాయుడు గారికి ఇదంతా ఈ వల్లమాలిని ప్రేమ శుభ్రంగా వైజాగ్లోనే ఎక్కడోనో ఒక 500 కోట్లో 1000 కోట్లో పెట్టి కట్టేయటమా లేదా ఎక్కడో అక్కడ ఇప్పుడున్నటువంటి డీజీపీ ఆఫీస్ స్థలంలోనో ఎక్కడో అక్కడ ఒక 300 ఎకరాలు ఉన్నది మంగళగిరి హైవే పక్కన అక్కడే సచివాలయం అసెంబ్లీ కట్టేసేసి మిగతా అంతా జోనింగ్ చేసి వదిలేయచ్చు కదా నాలాంటి పిచ్చోడు అనుకుంటున్నాం. ఎందుకు ఈ చంద్రబాబుకి ఈ భ్రాంతి ఈ రాజధాని ఏంటి కట్టడం ఏంటి ఎవడ కడతాడు ఎవడ వల్ల అవుద్దని ఏంటయ్యా అంటే ఏతావాత చూస్తే ఇవాళ మనకి ఈ లోగుట్టు పెరుమాళ్ళ గారికి అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి భాగవతం అంతా కూడా 2016 సంవత్సరం నుంచి 19 సంవత్సరం వరకు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఎవరెవరికైతే అమరావతిలో ఎల్ఎన్టీ కంపెనీకి కానీ షాపూర్జీ పల్లంజీ అనేటువంటి కంపెనీకి కానీ రాజధాని నిర్మాణం తాత్కాలిక రాజధాని నిర్మాణం పేరుతో ఎవరెవరికైతే కాంట్రాక్ట్లు ఇచ్చాడో ఆ కాంట్రాక్ట్లు ఇచ్చినటువంటి ప్రతి కంపెనీ దగ్గర నుంచి కూడా ముడుపులు తీసుకున్నట్టు అందులో కొంత ముడుపులు 118,98,13,207 రూపాయలు లంచం డబ్బులు మనోజ్ వాసుదేవ్ పార్థసాని ఎల్ఎన్టీ నుంచి షాపూర్జీ పల్లంజీ అండ్ కంపెనీ లిమిటెడ్ నుంచి మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనేటువంటి ఒక సూట్ కేస్ కంపెనీ ఒక దొంగ కంపెనీని డమ్మీ కంపెనీని చంద్రబాబు నాయుడు లంచాలు ఇవ్వటం కోసం కంపెనీని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు పిఏ పి శ్రీనివాసు అనే అతను ఈ వ్యవహారం అంతా కూడా నడుపుతాడు. ఎప్పుడెప్పుడు ఎక్కడికి రావాలి ఎక్కడ తీసుకోవాలి ఏంటి అని చెప్పని ఇవన్నీ ఈ లెక్కలన్నీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రైవేట్ సెక్రటరీగా పనిచేసినటువంటి పి శ్రీనివాస్కి ద్వారా చంద్రబాబు నాయుడు ఇవన్నీ తీసుకున్నట్టుగా హిందుస్థాన్ టైమ్స్ అంతా కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు డిస్క్లోజ్ చేసినట్టుగా హిందుస్థాన్ టైమ్స్లో పెద్ద వార్త ప్రచురితమైంది. ఇది కేవలం ఒక వ్యక్తి ద్వారా వచ్చిన లంచం మాత్రమే మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనేటువంటి ఒక మనిషి ద్వారా వచ్చినటువంటి లంచం మాత్రమే ఇది అని చెప్పి రాస్తూ ఇంకా రాస్తున్నారు. ఏమని రాస్తాడంటే ఈ మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనేవాడు చంద్రబాబుని కలిశానని మిగతా మొత్తం అంతా కూడా శ్రీనివాసు నువ్వు చూసుకోండి అని చెప్పని ఎప్పటికప్పుడు నేను లెక్కలు అప్పచెప్పానని కూడా వాడు డిపోజిషన్ ఇచ్చాడని చెప్పని కూడా దీంట్లో రాస్తారు. ఎవరు ఎంవీపీ అంటే మనోజ్ వాసుదేవ్ పార్థసాని అని చెప్పని అనే అతని వ్యక్తి ఎవరైతే ఎల్ఎన్టీకి కానీ షాపూర్జీ పల్లంజీకి కానీ ఈ రెండు కంపెనీల నుంచి అమరావతిలో కట్టినటువంటి కాంట్రాక్టులకు ఇవ్వాల్సినటువంటి కాంట్రాక్టుల ద్వారా ఇవ్వాల్సినటువంటి అంటే తమ పొందినటువంటి లబ్ధికి లంచం ఇచ్చేటువంటి లంచం ఇతని ద్వారా అప్పచెప్పినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇవ్వటం జరిగింది అని చెప్పని ఈ నోటీస్ కూడా ఇది బయట మాధ్యమాల్లో తిరుగుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇది
ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు నారా ప్లాట్ నంబర్ 10 13 10 రోడ్ నంబర్ 65 జూబ్లీస్ హైదరాబాద్ 534 తెలంగాణ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పిసిఐటి హైదరాబాద్ 4 28/9/2022 తారీఖున చంద్రబాబు నాయుడుకి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చింది హైదరాబాద్ 28/9/2022 నీ భాగవతం బట్టబయలేంద్రా బాబు ఈ మనోజ్ పార్థసాని నీకు చిలకరిచ్చాండి చిలకొట్టుడు తాలూకాకి నీ లంచాల భాగవతం బట్టబయలైంది మాకు దొరికినంత వరకు 118,98,13,207 రూపాయలు ఈ మనోజ్ వాసుదేవ్ పార్థసాని ద్వారా నీ పిఎస్ పిఎస్ పి శ్రీనివాస్ కి డబ్బులు అందినట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ ఈ డబ్బుల్ని నువ్వు దాచి ఉంచిన నీ ఆదాయం కింద మేము ఎందుకు పరిగణించకూడదు నువ్వు దాచిపెట్టిన ఆదాయం కింద డిస్క్లోజ్ చేయనటువంటి నీ ఇన్కమ్ కింద మేము ఎందుకు పరిగణించకూడదు ఏ సంవత్సరానికి 2020-21 సంవత్సరానికి గాను ప్లీజ్ స్టేట్ యాజ్ టు వై ఎన్ అమౌంట్ ఆఫ్ 118,98,13,007 ఆఫ్ అకౌంటింగ్ ఇయర్ 2020-21 షుడ్ నాట్ బి ట్రీటెడ్ యాజ్ యువర్ అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్ అని చెప్పిన ఆ నోటీసులో వారు సర్వ్ చేసినట్టుగా హిందుస్థాన్ టైమ్స్ పెద్ద వార్త ప్రచురించింది. మనకి సాధారణంగా ఎక్కడైనా సరే చిన్న చిన్న విషయాలు ఎప్పుడన్నా జగన్ గారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిస్తే ప్రధానమంత్రి గారు కుర్చీ కింద ఒక బగ్ పెట్టి అంటే మైక్రోఫోన్ ఏదో పెట్టి జగన్ గారు ప్రధానమంత్రి గారు మోడీ గారు ఏం మాట్లాడుకున్నారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమిత్ షా గారి కుర్చీలోనో అమిత్ షా గారి బాత్రూంలోనో యాంటీ రూమ్లోనో ఒక మైక్ పెట్టి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు ఇట్లా ప్రతిదీ కూడా వాళ్ళు రాబట్టి రాయగలిగేటువంటి సామర్థ్యం జగన్ గారి ఇంట్లో వారి భార్యతో ఏం మాట్లాడుకున్నారో కూడా కనిపెట్టి రాయగలిగేటువంటి సామర్థ్యం జగన్ గారు వాళ్ళ తల్లి గారితో ఇంట్లో గదిలో కూర్చుని ఏం మాట్లాడుకున్నారో కూడా రాయగలిగేటువంటి సమాచారాన్ని సేకరించగలిగేటువంటి సామర్థ్యం సత్తా ఉన్నటువంటి రామోజీరావు గాని వారాంత పలుకులు ఆయన కాని TV5 ఆయన కాని అస్సలు పసిగట్లయిపోయారు అసలు చంద్రబాబు నాయుడికి నోటీస్ వచ్చింది ఎక్కడ ఏదైనా పేరునాన్ని అన్నం తిన్నాడా ఎన్ని ముద్దలు తిన్నాడు పచ్చడి కలుపుకున్నాడా ఆ పచ్చడి ఎక్కడది ఎవడింటో నుంచి తెచ్చాడు వీడి సొంతదా సొంతంగా పట్టుకున్నాడా ఇవన్నీ రాశాయి ఇవన్నీ కూడా కనిపెట్టేయగలరు కానీ పాపం దురదృష్టం చాలా విచారిస్తున్నా నేను నిజంగా అసలు ఎంత అనుభవం ఎంత సమర్థత ఉన్నటువంటి ఈనాడు రామోజీరావు కానీ ఏబిఎన్ రాధాకృష్ణ కానీ TV5 నాయుడు కానీ అస్సలు పాపం పట్టుకోలేకపోయారు సెప్టెంబర్లో 2022 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తే అసలు వీళ్ళు ఎవరికి తెలియనే తెలియలే ఇవాళ పేపర్లో వచ్చైనా కూడా హిందుస్థాన్ టైమ్స్లో వచ్చైనా కూడా అసలు పాపం ఎవరికి కనపడలేదు రామోజీరావుకి కనపడతలా వయసు పెద్దదైపోయింది రాధాకృష్ణ ఏమో వారంత పలుకులు రాసుకునే బిజీలో ఉన్నాడు ఏదో ఒకటి మామూలుగా గాలిపోగేసి రాయటాక్ నాయుడు గారికి కూడా ఏం తెలియట్లే హిందుస్థాన్ టైమ్స్లో ఇంత పెద్ద వార్త పడింది ఇన్కమ్ మన చంద్రబాబు నాయుడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చిందా ఏదో ఒకటి రాయాలి కదా ఎంత సాహసం ఇన్కమ్ ట్యాక్స్కి చంద్రబాబుకి రాస్తారా చంద్రబాబు నాయుడికి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇస్తుందా ఈ దొమ్మ ఎక్కడి నుంచి వచ్చింది 40 ఏళ్ళ ఇండస్ట్రీకి ఇంత సమర్థుడికి ఎంతోమంది ప్రధానమంత్రులను పనిచే మార్చినోడికి ప్రధానమంత్రులను కుర్చీలో ఎక్కించినోడికి
అని కూడా వార్తరాయలైపోయారే. అసలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెడిపోయిందని ఏదో రాయాలి కదా, రాయలేపారు రైట్లా తెలియట్లా మీకు. ఈ స్థితి దౌర్భాగ్యం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, పైన ఎన్టీ రామగారు ఆత్మ, మిమ్మల్ని వెంటాడుతుంది ఖచ్చితంగా. 1995 సెప్టెంబర్ 1వ తారీఖున రామారావు గారిని పడేసి మీరు ప్రమాణ స్వీకారం చేశారు. రామారావు గారు పైనుంచి మొత్తం కక్ష తీర్చుకునే పనిలో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయాల్లో పైనుంచి ఆశీర్వదిస్తున్నాడు. మిమ్మల్ని రాజకీయాల్లో కుక్క చావు మీకు రుచి చూపించాడు. మీరు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు రుచి చూపిస్తే రాజకీయాల్లో మీకు కుక్క చావు రుచి చూపించడం పైనుంచి ఎన్టీ రామారావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి అండదండలిస్తూ ఆశీర్వదిస్తూ చేస్తూ ఇవాళ 1995 సెప్టెంబర్ 1న మీరు ఎన్టీ రామారావు గారిని కోల దోసిన రోజు ఇదంతా కూడా విధి వెంటాడుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎవడు క్విక్ హైక్ మంటలా, ఈనాడు మాట్లాడదు, ఏబిఎన్ మాట్లాడదు, టీవీ5 మాట్లాడదు, పేపర్లో రాయరు. సెప్టెంబర్ 22 నుంచి వారంత పలుకులు లేవు, ఎడిటోరియల్ కాలం లేవు, ఫ్రంట్ పేజీలు లేవు. ఏదోటి చంద్రబాబు లంచాలు తినేసాడన్నా రాయాలి, లేదా ఇన్కమ్ ట్యాక్స్ చెడిపోయిందన్న రాయాలి కదా, రెండు రాయరు. అసలు వార్త తెలియట్లేదన్న తెలియనట్టే ఉంటారు. నేను చంద్రబాబు నాయుడు గారిని 40 ఏళ్ళ ఇండస్ట్రీ సుత్తి కౌరులు చెప్పడం కాదు, ఛాలెంజ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు హిందుస్థాన్ టైమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ మీకు నోటీస్ ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు. ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇది. ఈ నోటీస్ మీకు అన్ని వచ్చిందా రాలేదా? ఈ వార్త హిందుస్థాన్ టైమ్స్ లో ఈ అచ్చేసినటువంటి వార్త నిజమా కాదా? నోరెప్పరే ఏదో మామూలుగా చెవులోంచి ఒక గొట్టం లాగి మామూలుగా రోజు సినిమా చూపిస్తున్నారు అందరికీ, మాట్లాడండి. హిందుస్థాన్ టైమ్స్ ఏంటిది, నిజమా అబద్ధమా? తప్పుడు రాతలు రాశాడా హిందుస్థాన్ టైమ్స్? మీరు అమాయకులా? అమరావతి పేరుతో డబ్బులు కొట్టేసింది నిజమా కాదా? తినేశారా తినలేదా? చంద్రబాబు నాయుడు దమ్ము ఉంటే, నీలో నిజాయితీ ఉంటే, ప్రతి సంవత్సరం నువ్వు నీ ఆస్తుల చట్ట నీతి కబుర్లు చెప్పేది నిజమైతే మాట్లాడు. హిందుస్థాన్ టైమ్స్ ఏంటి, ఏం మాట్లాడుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ నీకేం నోటీస్ ఇచ్చింది, ఎందుకు చెప్పలా అప్పుడు దాకా ఈ సమాజానికి, ప్రపంచాన్ని ఎందుకు చెప్పలా? నీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వస్తే సెప్టెంబర్ 2022లోనే నీకు నోటీస్ వస్తే ఇవాళ దాకా ఎందుకు చెప్పలేదు? మీ చైతన్య రథంలో ఉన్న ఇయ్యాలి కదా ఇన్కమ్ ట్యాక్స్ వచ్చిందని. తప్పుడు వార్తలు రాస్తా రాయిపిస్తూ ఉంటావు కదా అందరి మీద, నీ చైతన్య రథంలో చేయాలి కదా. మొన్న ఎప్పుడు ఈ మధ్య చూశాను, సోదరి శాసనమండలి సభ్యురాలు శ్రీమతి పోతుల సునీత గారు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఏదో అందని, తోలనాడిందని, వాళ్ళ నాన్నగారిని ఏదో అందని లోకేష్ గారు పాదయాత్ర ఆపేసి మరీ హైకోర్టుకు వచ్చి పొరుగు నష్టం దావా ఆయన వేశాడని ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఎవరిని వదలను,
పోతులు సునీతని నేను జైల్లో వేస్తాను, కోర్టు కీడిస్తాను, పరువు నాశనం దేవాయేస్తాను, పేక కోసేస్తాను, పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఆయన. లోకేష్ గారిని కూడా నేను ఇవాళ అడుగుతున్నా, మీ పాదయాత్ర ఆపేసి హిందుస్థాన్ టైమ్స్ని ఏం చేస్తారు? రండి, నువ్వు నిజంగా పౌరుషం కలిగిన వాడైతే ఒక మగ్గం వేసుకునే అమ్మాయి మీద పెద్ద పౌరుషంగా మాట్లాడావు కదా. ఒక చేనేత కులం నుంచి వచ్చినటువంటి, చిన్న కులం నుంచి వచ్చినటువంటి సోదరిమణి, వెనుకబడిన కులం నుంచి వచ్చినటువంటి సోదరిమణి, పోతులు సునీత గురించి నువ్వేదో అమ్మాయి పేక్కు వస్తా, పరువు నష్టం దావా, కాల్చి వాతలు పెడతా, డొక్క దించి జోలు పెడతా, జైల్లో వేస్తా, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు కదా మంగళగిరి వచ్చి, ద హిందుస్థాన్ టైమ్స్ మీద ఏం చేస్తారా? పాదయాత్ర ఆపేసి వచ్చేసే వెంటనే రైండి హిందుస్థాన్ టైమ్స్ మీద. తండ్రి కొడుకులు ఇద్దరు ఏం చేస్తారు? మీ పరువు నాశనం ఇది. ఒకవేళ ఇన్కమ్ ట్యాక్స్ నిజం కాదు, మీరు లంచాలు తినలేదు, రండి ఛాలెంజ్ చేస్తాను మిమ్మల్ని. హిందుస్థాన్ టైమ్స్ మీద పరువు నష్టం దావా వేయండి, చేసే దమ్ముందా? ఈ రకంగా అమరావతి పేరుతో యమతిండి తినేసి జనం సొమ్ముని హల్వా తిన్నట్టు తినేసి ఇద్దరు కలిసి తండ్రి కొడుకులు, ఇవాళ మళ్ళీ మాకు అధికారం ఇవ్వండి, మా అధికారం ఇవ్వండి. ఏంటి అధికారం ఇస్తే మళ్ళీ అమరావతి కడతారంటే మళ్ళీ తినేస్తారంట. అమరావతి ఉద్యమం, అమరావతి కొనసాగింపు ఏంటంటే ఎప్పుడు అధికారం వచ్చినా జనాల్ని మోసం చేసేదో రకంగా మళ్ళీ అమరావతి పేరుతో తినేయాలి. మొత్తం అక్కడ జరిగినటువంటి అమరావతిలో దొరికింది అంటే లంచం తీసుకుంటాంగా లంచం తీసుకున్నది దొరికింది సుమారుగా 118 కోట్ల చిల్లర అయితే సుమారుగా 120 కోట్లు తిన్న దొరికింది. ఇంకా దొరకకుండా ఎంత తిన్నారు అంటే మొత్తం ప్రతి దాంట్లో అమరావతి పేరుతో తిండి తిండి తిండి, లంచం లంచం లంచం. మళ్ళీ అంటే ఈయనకి అధికారం ఇవ్వాలంట, మన భవిష్యత్తు కంట ఈయన గ్యారెంటీ ఇస్తాడంట మళ్ళీ తినేస్తాగా, మళ్ళీ లంచాలు మెక్కేటాకి ఇన్నేళ్లు మెక్కింది చాలలేదు. అంటే ఈ రకంగా ప్రతి దాంట్లో అంటే కేవలం ఒక అమరావతి పేరుతోనే ఇంత అయితే ఇక మిగతా రాష్ట్రంలో నువ్వు చేసినటువంటి ప్రతి పనిలో ఎంతెంత. ఇటువంటి తప్పుడు పనులు చేస్తూ ప్రజాధనాన్ని ఈ రకంగా దొరకకుండా దొంగల దొంగల ఊళ్ళు పంచుకున్న సందాన ఈ రకంగా చంద్రబాబు నాయుడు వందల వందల కోట్ల రూపాయలు ఈ రకంగా ప్రతి పనిలో ఇంత తప్పున ఈ రాష్ట్రాన్ని ఇన్నేళ్లు లూటీ చేసిందే కాకుండా ఇంకా లూటీ చేయడానికి ఏం మిగిలించావు బాబు? అప్పులు కుప్పం చెప్పి ఈ రాష్ట్రాన్ని మీ ఇల్లు మీరు కట్టుకుంటాకి లేదా మీరు బాగుపడ్డాకి మీ కుటుంబం పచ్చగా ఉంటాకే మేమంతా కూడా పన్నులు కడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇవాళ ఇట్టా ఉంటే ఆయన ఈ నెల నుంచి అంట భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ. ఎవడికి ఎవడికి గ్యారంటీ? ఏం గ్యారంటీ? ఇచ్చు బయలుదేరతాడంట. ఇది మొత్తం మీకు డబ్బులు ఇవి వస్తాయి, ఇంతెంత డబ్బులు వస్తాయి ఒకళ్ళకి అని చెప్పని భవిష్యత్తు గ్యారంటీ, ఇది బాబు గ్యారంటీ. చంద్రబాబు నాయుడు అనే నేను రాష్ట్ర ప్రజలపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెకన సద్దితో ప్రమాణం చేస్తున్నాను. 2024 టీడీపీ అధికారంలోకి వచ్చాక భవిష్యత్తు గ్యారంటీ అని వాగ్దానాలు ఎటువంటి వివక్ష లేకుండా, అంటే గతంలో అంతా వివక్షలతో చూశాడనమాట, నిబంధనలను విధించకుండా అమలు చేయడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి పురోగతికి పునరంగితమని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇది ప్రతిజ్ఞ సంతకం పెట్టాడు, దొంగ సంతకం అంటే. నేను చంద్రబాబు నాయుడిని ప్రజలను ఒకటే జాగ్రత్తతో ఉండమని చెప్తున్నా. ఈ దొంగ సంతకంతో ఉన్నటువంటి అంటే ఈ దొంగకి
తేలుకుట్టినటువంటి దొంగ క్విక్ హైక్ మంటలే ఏం ఇవాల ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటి పెద్ద మండరకప్ప కరిస్తే క్విక్ హైక్ మనలైనటువంటి ఈ దొంగ చంద్రబాబు నాయుడు 2014 లో కూడా వీటి సంతకం పెట్టి ఇంటింటికి ఇచ్చాడు ఇక ఇది కాయితం ఆత్మీయ సోదర సోదరీమణులకు నమస్కారం నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు పవన్ కళ్యాణ్ కమలం సైకిల్ మోడీ కింద చంద్రబాబు నాయుడు సంతకం ప్రతి కుటుంబం బాగుండాలంటే నా అక్కా చెల్లెలు ఆర్థికంగా బలపడాలి అందుకోసం డ్వాక్రా సంఘాల రుణాలు పూర్తిగా రద్దు చేస్తాను మహిళలకు రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాను ఆడబిడ్డ పుట్టిన వెంటనే 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తాం జాబ్ కావాలంటే బాబు రావాలని కాంక్షిస్తున్న తమ్ముళ్ళు అంటే రెండు హామీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కలను సాకారం చేయడానికి ఇంటికి ఉద్యోగం ఉపాధి కల్పిస్తాను ఉద్యోగం ఉపాధి రెండు కల్పించలేకపోతే 2000 రూపాయలు ప్రతి నెల డబ్బులు ఇస్తాను ఇంటనారండి 2014 లో ఆయన ఇచ్చిన సంతకం ఏంటి ఇచ్చిన కాగితం ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ మీ ఇంటికి పంపిస్తాను 2014 లో సంతకం ఇచ్చాడు 20 లీటర్ల నీళ్ల క్యాన్ ఇంటింటికి 2 రూపాయలకు పంపిస్తాను 10,000 కోట్లతో బీసీలకు సప్లైన్ అమలు చేస్తాను చేనేత మరియు పవర్ లూమ్స్ రుణాలు మాఫీ చేస్తాను బీసీలకు మరియు కాపులకు ప్రత్యేకంగా చూస్తాను కాపులను బీసీలుగా చేస్తాను అర్హులైన వారందరికీ 3 సెంట్ల స్థలంలో ఉచితంగా పక్కా గృహాన్ని మంజూరు చేస్తాను 3 లక్షల రూపాయలతో 1.5 లక్షల 3 సెంట్ల స్థలం ఇస్తానని చెప్పాడు ఇది ఆయన సంతకం పెట్టి ఇచ్చాడు ఇంటింటికి 2014 లో